చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువమంగళం పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎప్పటి నుంచో పాదయాత్రను ప్రారంభించాలనుకున్న లోకేష్ అయితే రీసెంట్గా పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీ వరదరాజు స్వామి ఆలయంలో పదకొండు గంటల మూడు నిమిషాలకు ఆయన పాదయాత్ర ప్రారంభించాడు అయితే ఆ పాదయాత్రలో మరి తారక రత్న కూడా పాల్గొనడం జరిగింది అయితే ఎవరు ఊహించని విధంగా లోకేష్ పాదయాత్రలో మరి అపశృతి చోటు చేసుకుందని చెప్పాలి అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక్కసారిగా మరి ప్రేక్షకులు మన పాదయాత్ర జరుపుతుండగా తారక రత్న వీళ్ళందరూ ఉన్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా గుమ్మి కోడంతో మరి తారకరత్నకి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చిందట దీనితో తను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడట ఈ క్రమంలో వెంటనే హుటాహుటిగా తనని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారట కానీ ఏం ప్రయోజనం లేకుండా తను చాలా పీక్స్కి వెళ్ళిపోయాడని తనకి పల్స్ కూడా పడిపోయాయని తన బాడీ మొత్తం నీలి రంగులో మారిపోయిందంటూ డాక్టర్లు ఎంతో కంగారు పెట్టడంతో మరి రీసెంట్గా అతనిని బెంగళూరుకి తరలించడం జరిగింది ఇప్పుడు ఆయన కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది అని చెప్తున్నారు ఈ క్రమంలోనే అభిమానులైతే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి అయితే మరి నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా అక్కడి వెళ్ళి తనని పరామర్శించారట కానీ తను ఐసీలో ఉండడంతో తను తనని చూస్తేనే అసలు గుండె తరుక్కుపోయే అంత బాధలో ఉన్నాడని తెలిసి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మరి నందమూరి ఫ్యామిలీ అయితే నందమూరి ఫ్యామిలీకి ఇంత కష్టం వచ్చిందని తెలిసి అభిమానులైతే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి ఏదేమైనా కూడా ఇప్పుడు తనకి అలాంటి సిచ్యువేషన్ వచ్చిందని తెలిసి మరి కుటుంబ సభ్యులైతే ఎంతో అల్లాడిపోతున్నారని చెప్పాలి